ప్రస్తుతం ఇజ్రాయెల్ తన పొరుగున ఉన్న పాలస్తీనా, లెబనాన్, ఇరాన్పై ఏకకాలంలో యుద్ధం చేస్తోంది. మరి ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా క్షీణిస్తోంది. గత ఏడాది నుంచి కొనసాగుతున్న యుద్ధం కాస్త ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క యుద్ధం కోసం ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గాజాపై యుద్ధం చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు వరకు చూస్తే 100 బిలియన్ షెకెల్స్ వ్యయం చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2,21,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ అంచనా ప్రకారం 2025 చివరన 250 బిలియన్ షెకెల్స్కు చేరుతాయి. 5,64,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే ఇవన్నీ లెబనాన్, ఇరాన్పై దాడులు చేయడానికి ముందు వేసిన అంచనా. ప్రస్తుతం ఈ 2 దేశాలపై కూడా దాడులు మొదలెట్టింది కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం ఖర్చు తడిసి మోపెడవడం ఖాయం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే సోవరిన్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా బలంగా ఉన్న ఇజ్రాయెల్ క్రమంగా అప్పులు పెరిగిపోవడంతో రేటింగ్ తగ్గే అవకాశాలను కొట్టిపారేలేమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. కాగా తీసుకున్న అప్పులు డిఫాల్ట్ సుమారు 12 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతోపాటు లోటు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం సోవరిన్ రేటింగ్ గణనీయంగా క్షీణిస్తుందని పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ మేనేజర్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ డెట్ టు జీడిపి మాత్రం బలంగా గతేడాది 62% ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడంతోనే చిక్కొచ్చి పడింది. లేదంటే ఇజ్రాయెల్ ఆర్థికంగా బలమైన దేశమే. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రేటింగ్పై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ రేటింగ్ తిరిగి పుంజుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. అయితే యుద్ధం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ రూమ్, ఎయిర్ డిఫెన్స్, తర్వాత సైనికులను యుద్ధ రంగంలో పంపడానికి పెద్ద ఎత్తున డబ్బు వేయించాల్సి వచ్చింది. ఈ ఏడాది డెట్ టు జీడిపి 67% చేరుకోగా ప్రభుత్వం జీడిపిలో ద్రవ్యలోటు 8.3% చేరుకునే అవకాశాలున్నాయి. అంతకు ముందు సంవత్సరం 6.6% ఉంది. అయితే గతంలో ఇజ్రాయెల్ సోవరిన్ డెబిట్ రేటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ బాండ్స్, పెన్షన్ ఫండ్స్ లేదా మేజర్ అసెట్ మేనేజర్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు బాండ్లు కొనుగోలు చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఉన్న బాండ్లు విక్రయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. యుద్ధం వల్ల ఇజ్రాయెల్ బాండ్లు కొనుగోలు చేసేవారే కరువు అయ్యారు. యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా బాండ్లను పెద్ద ఎత్తున విక్రయించి నిధులు సేకరిస్తున్నారు. నోర్జేస్ బ్యాంక్ గత ఏడాది ఇజ్రాయెల్ ప్రభుత్వ బాండ్లను విక్రయించింది. బ్యాంక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ యుద్ధం వల్ల బాండ్ల విలువలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ముందు జాగ్రత్త చర్యగా విక్రయించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. పిఎన్పి పారిబస్ గ్లోబల్ హెడ్ ప్రాంగ్నువోన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ రేటింగ్ ఉన్న దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ ప్రభుత్వ బాండ్లు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తేవడంతో ఇన్వెస్టర్లు డిఫాల్ట్ అవుతారా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్ట్రీ మాత్రం యుద్ధం తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించి గాడిన పెడతామని, పెద్ద ఇబ్బంది ఉండదంటూ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దేశీయ మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ బలహీనంగా తయారయ్యింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ గణాంకాలను పరిశీలిస్తే నాన్ రెసిడెంట్ ఇజ్రాయిలీలు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో 14.4% లేదా 80 బిలియన్ షెకెల్స్ ఉంటే అవి కాస్త ఈ ఏడాది జూలై నాటికి 8.4% లేదా 55.5 బిలియన్ షెకెల్స్కు దిగొచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఇన్వెస్టర్లు ఒక రకమైన భయం అలుముకుంది. తమ పెట్టుబడులు పూర్తిగా కరిగిపోతాయన్న ఆందోళన నాన్ రెసిడెంట్లలో ఉంది. గతేడాది ఆగస్టు 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్లోబల్ ఫండ్స్ ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్లో 10వ కనిష్టానికి దిగొచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన చూస్తే 29% క్షీణించాయని UNCTAD తెలిపింది. 2016 తర్వాత అతి తక్కువ పెట్టుబడులు 2023లో వచ్చాయి. ఈ ఏడాది అంటే 2024 గణాంకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ ఒకేతైతే ఇజ్రాయెల్లో వ్యాపార లావాదేవీలు దెబ్బతిన్నాయి.
హోటల్స్ గదులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు కార్మికుల కొరత వేధిస్తోంది. ఇక దేశంలో వ్యవసాయ రంగంతో పాటు నిర్మాణ రంగంలో పాలస్తీనా కార్మికులను అనుమతించడం లేదు. దేశ జీడిపిలో నిర్మాణ రంగం వాటా 20% వరకు ఆక్రమిస్తోంది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి చూస్తే దేశ జీడిపి 1.5% ఉందని గోల్డ్మాన్ సాచెస్ అంచనా వేసింది. దీంతో నిధులు సేకరించడం దేశానికి ఇబ్బందికరంగా మారింది. ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్లో 8 బిలియన్ల డాలర్లు బాండ్లను విక్రయించుకోవాల్సి వచ్చింది. బాండ్లకు పెద్ద మొత్తంలో వడ్డీ ఆఫర్ చేసి రుణాలు తీసుకురావడం ఒకెత్తైతే అదే సమయంలో యుద్ధానికి పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వస్తోంది. అయితే దేశంలో పెద్ద ఎత్తున దేశీయ ఇన్వెస్టర్లు ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఫండింగ్ చేసి బడ్జెట్లో లోటును తగ్గించే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల ఇజ్రాయెల్ లాంటి సంపన్న దేశమే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే యుద్ధంలో పూర్తిగా దెబ్బతిని విలువెల్లాడుతున్న ఇటు పాలస్తీనా అటు బీరూట్ ప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు. రెండు దేశాల పరిస్థితి మరీ దారుణం. ఏ దేశమైనా ఆదుకుంటే తప్ప పూట గడిచే పరిస్థితి లేదు. యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్ అటు పాలస్తీనా లెబనాన్లు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ దేశాలు తిరిగి ఆర్థికంగా కోలుకోవాలంటే కొన్ని దశాబ్దాలు పట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.